శిష్య ఎన్నికలు పారదర్శకంగా నిర్వహించాలని డిమాండ్ చేశారు బహుజన సమాజ్ పార్టీ సుపదండి నియోజకవర్గ అధ్యక్షుడు మహంకాళి తిరుపతి. ఈరోజు బీఎస్పీ ఆధ్వర్యంలో బోయినపల్లి మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో తిరుపతి మాట్లాడారు. కార్యక్రమంలో మండల కన్వీనర్లు పెగ్గర్ల మహేందర్, అక్కనపల్లి శేఖర్, బీఎస్పీ నాయకులు ఎడపల్లి ప్రభాకర్, శీను, ఈశ్వర్, అల్వాల అంజయ్య, అనిల్ తదితరులు పాల్గొన్నారు. జరగబోతున్నటువంటి ప్రతిష్టాత్మకంగా తీసుకుంటున్నటువంటి సెస్ ఎలక్షన్స్ ఏవైతే ఉన్నాయో దానిలో సెస్ అధికారులు ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వానికి వత్తాసు పాడుతూ ఈ యొక్క ఎలక్షన్ డాటాను తీసినట్టు కనబడతా ఉన్నది. ఎందుకంటే ప్రతి గ్రామంలో 800 నుంచి 1000 పైసలకు ఓట్లు ఉండేటువంటి ఇవాళ ఇవాళ 300-400కు మించుకోలేవారంటే మరి మీరు ఏ రకంగా ఈ ఓటర్ లిస్టు తయారు చేస్తూ ఉన్నారని చెప్పి మేము ప్రశ్నిస్తా ఉన్నాం. అదేవిధంగా ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వం బకాయి ఎవరైతే ఉంటారో బకాయి ఉన్న వాళ్లకు ఓటు క్యాన్సల్ చేస్తూ వాళ్ళ యొక్క తీర్మానం అనేటువంటి చేసి వాళ్ళ ప్రజల్ని భయపెడతా ఉన్నారు ఇవాళ. ఎందుకంటే బకాయిలో ఉన్న వాళ్ళు ఓట్లు లేకపోతే అధికార పక్షంలో ఉన్నటువంటి మేము తక్కువ ఓట్లను కొనుక్కొని రొడ్డుతా మళ్ళీ చేసు పాలక వర్గంగా ఉండొచ్చని చూస్తూ ఉన్నారు. మేము దీన్ని బహుజన సమాజ్ పార్టీ తరఫున తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. ఖచ్చితంగా పాత పద్ధతి ఏదైతే ఉందో పాత పద్ధతిలో ఏదైతే బకాయిలు అనేది చూడకుండా ఎవరికైతే కరెంటు మీటర్లు ఉన్నాయో వాళ్ళందరికీ ఓటు కేటాయించాల్సిందిగా బహుజన సమాజ్ పార్టీ తరఫున డిమాండ్ చేస్తూ ఉన్నాం. అదేవిధంగా ఈ బకాయి సిస్టమ్ ఏదైతే ఉందో దీన్ని తక్షణమే రద్దు చేయాల్సిందిగా కోరుతా ఉన్నాం. వీళ్ళు ఏదైతే వీళ్ళు సెస్ పాలక వర్గంలో ఇప్పుడు ఉన్నటువంటి కొత్త నిబంధనలు ఏవి తెచ్చినా కూడా అవన్నీ పూర్తి స్థాయిలో దాన్ని తొలగిస్తూ పాత సిస్టమ్ను కొనసాగించాల్సిందిగా కోరుతా ఉన్నాం. పెట్టక మొట్టమొదటిసారిగా రిజర్వేషన్లు ఇవాళ సెస్లో తీసుకొస్తూ ఉంటే కొందరు ఈ అధికార పార్టీకి చెందినటువంటి నాయకులు రిజర్వేషన్లు ఆపుతూ ఇవాళ వాళ్ళు కాలం గడుపుతూ ఇవాళ ఈ యొక్క సెస్ను మళ్ళీ దోచుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఖచ్చితంగా రిజర్వేషన్ పరిధిని కేటాయిస్తూ ఆ రిజర్వేషన్లు అధికారంలో కేటాయిస్తూ అనుకున్న షెడ్యూల్ ప్రకారం ఖచ్చితంగా ఎలక్షన్ నిర్వహించాల్సిందిగా బహుజన సమాజ్ పార్టీ తరఫున డిమాండ్ చేస్తూ ఉన్నాం. లేనిచో ఈ యొక్క రాష్ట్ర వ్యాప్తంగా ఈ సెస్ యొక్క ఆందోళన కార్యక్రమాలు చేపడతామని హెచ్చరిస్తూ ఉన్నాం.